హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మనం ఎగ్ లేకుండా ఆమ్లెట్ తయారీ విధానం చూద్దాం. కావలసిన పదార్థాలు: పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, 1 కప్ శనగపిండి. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఆనియన్ కట్ చేసి పెట్టుకుందాం, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, పసుపు, సాల్ట్ కూడా వేద్దాం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేద్దాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో శనగపిండి యాడ్ చేద్దాం. శనగపిండి అంతా బాగా మిక్స్ చేద్దాం. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేద్దాం. బాగా మిక్స్ చేద్దాం. ఉండలు లేకుండా బాగా కలపాలి. చూసారా, ఇలా కలపాలి. దోశ పిండి కంటే కొద్దిగా జారుగా ఉండాలి. స్టవ్ పైన పెనం పెట్టి పెనం కొద్దిగా వేడెక్కనిద్దాం. ఇలా వేసాం కదా, కొద్దిగా ఆయిల్ వేద్దాం. మీకు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఒకసారి టర్న్ చేద్దాం. చూసారా, సేమ్ ఆమ్లెట్ లాగే ఉంది కదా. ఇదిగోండి మన వెజ్ ఆమ్లెట్ సిద్ధం. మీకు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి వేద్దాం. చూసారా, సేమ్ ఆమ్లెట్ లాగే ఉంది కదా. కొంచెం ఆయిల్ వేద్దాం. ఒకసారి టర్న్ చేద్దాం. చూసారా, చూసారా, సూపర్ టేస్టీ వెజ్ ఆమ్లెట్ సిద్ధం. తప్పకుండా ట్రై చేయండి.